విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో కరోనా మహమ్మారి చేతిలో ఎవరు కూడా బలి అవ్వకూడదనే సంకల్పంతో ప్రాణదాత అనే నామకరణంతో కొందరు దాతలు ముందుకు వచ్చి సాలూరు పట్టణంలో ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉండే విధంగా ఫిలదెల్ఫియా హాస్పిటల్లో ఏర్పాటు చేయడానికి కొందరు దాతలు ముందుకు వచ్చారు. ఆర్యవైశ్య ధర్మశాలలో డాక్టర్ వి గణేశ్వరరావు, గంటా వెంకటరాజు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. సాలూరు ప్రభుత్వాసుపత్రి, లెప్రసీ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డుల్లో బాధితులకు ఉచిత ప్రాణవాయువు అందించేందుకు విరాళాలు సేకరించారు. ఇందులో ముఖ్యంగా డాక్టర్ గణేశ్వరరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు పూనుకున్నారు. అనంతరం డాక్టర్ గణేశ్వరరావు మాట్లాడుతూ, కరోనా సెకండ్ వేవ్ తీవ్రత చాలా దారుణంగా ఉందని, ఈ సెకండ్ స్టేజ్ లో మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు. సరైన సమయంలో ఆక్సిజన్ లేక చనిపోయినటువంటి పేషెంట్స్ ఎంతో మంది ఉన్నారన్నారు. విజయనగరం, విశాఖపట్నం ఇలా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా ఆక్సిజన్ బెడ్స్ లేక చాలా మంది అవస్థలు పడుతున్నారన్నారు. అలాంటి తరుణంలో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ బెడ్స్ అందించేందుకు సుమారుగా 13 లక్షల రూపాయల విరాళం సేకరించామన్నారు. విపత్కర వేళ కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అవసరాలు తీర్చేందుకు సాలూరు పట్టణంలోని పలువురు దాతలు ముందుకొచ్చి తమ ఉదారతను చాటుకున్నారన్నారు. అలాగే సాలూరు పట్టణంలో ఎవరూ కూడా ఈ కరోనాకి బలి కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రాణదాత అనే నామకరణం చేసి ఏర్పాటు చేశామన్నారు. చాలా ఎక్కువ కేసులు వచ్చాయి. ఎక్కువగా సఫర్ అవుతున్న దేశం మన భారతదేశం. సుమారుగా రోజుకు 3 లక్షల వరకు కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అందులో చాలామంది చనిపోతున్నారు. తర్వాత ఇది ఏంటంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఈ సెకండ్ వేవ్ కోవిడ్. డెత్స్ కూడా అంత ఫాస్ట్గానే జరుగుతుంది. లేక చాలామంది రిఫరల్ చేసేటప్పటికి తోలోనే చనిపోవడం జరుగుతుంది. సో అది దృష్టిలో పెట్టుకొని సాలూరులో ఒక ఎమర్జెన్సీ కేర్ అన్నది పెట్టి ఆక్సిజన్ బెడ్స్ ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి, ముఖ్యంగా మన మిషన్ హాస్పిటల్లో 30 బెడ్ హాస్పిటల్స్ హాస్పిటల్ కోవిడ్ బెడ్స్ ఉన్నాయి. అందులో 10 బెడ్స్ మాత్రమే ఎమర్జెన్సీ కేర్ ఉన్నాయి, ఆక్సిజన్ సప్లైతో. మిగతా 20 బెడ్స్ కూడా ఆక్సిజన్ బెడ్స్ కదా కన్వర్ట్ చేసి వాళ్ళకి మిషన్ హాస్పిటల్ వాళ్ళకి హెల్ప్ చేద్దామనే దృష్టితో సాలూరు ప్రజలందరూ కూడా బెనిఫిట్ అవ్వాలని సాలూరులో ఒక అసోసియేషన్ మేము స్టార్ట్ చేసి ఫిలడెల్ఫియా మిషన్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, డాక్టర్ గణేశ్వరరావు గారు, మేడం గారు కరోనా దీనికి గురిండి చాలా దీనిగా డిస్కస్ చేసి సాలూరులో ఏ ఒక్క పేషెంట్ కూడా లేకుండా చనిపోయే మాట రాకుండా ఉండడానికే సాలూరు ప్రజలందరూ కూడి ప్రాణదాత పెట్టి దాన్ని డెవలప్ చేయడానికి, ఇంకా ఇప్పుడు ఉండే బెడ్స్ కాకుండా జనరల్ బెడ్స్ కూడా ఒక 40 బెడ్స్కి రిక్వెస్ట్ చేసాం. దానికి మిషన్ హాస్పిటల్ వాళ్ళు ఓకే చేశారు, అవి కూడా త్వరలో వచ్చేస్తున్నాయి. ఇంకా కావాల్సే సాలూరు ప్రజలకి సాలూరు ప్రాణదాత అసోసియేషన్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ సపోర్టింగ్ ఫర్ ద ఆక్సిజన్ బెడ్ అండ్ వీ టుగెదర్ విల్ సీ దట్ నో లైఫ్ విల్ బి లాస్ బికాస్ ఆఫ్ ద ఆక్సిజన్ బెడ్ అండ్ ఐ వాన్స్ అగైన్ థ్యాంక్ యూ డాక్టర్ గణేశ్వరరావు, డాక్టర్ సాక్షి ప్రియా అండ్ ఆల్ ద ఎల్డర్స్ హూ కేమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ అవర్ ఆక్సిజన్ బెడ్. థ్యాంక్ యూ. అండి ఫిజిషియన్ సాలూరు సాక్షి గారు, అయితే మనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి కోవిడ్ టైమ్స్లో దీన్ని ఐడెంటిఫై చేసి మన లెప్రసీ మిషన్ హాస్పిటల్ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనే ఒక ఐడియాతో గణేశ్వరరావు సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. గణేశ్వరరావు సార్ వెంటనే జనాన్ని అందరినీ ఎంప్లో చేయి అంత ఏర్పాటుకి ఒక 20 నాన్ ఆక్సిజన్ బెడ్స్ ఆక్సిజన్ బెడ్స్ కింద కన్వర్ట్ చేయడానికి వెంటనే సార్ ఇనిషియేటివ్ తీసుకొని ఫండ్స్ కలెక్ట్ చేశారు.